హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక అందమైన అద్భుతమైన చిత్రం మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తుంది. పేరులో ఏమో చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది, మరి ట్రైలర్ చూస్తే మాస్ యాక్షన్తో మనందరినీ అలరించిపోతుంది. మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్స్ అందరినీ కూడా అలరించడానికి, ఎంటర్టైన్ చేయడానికి లాట్స్ ఆఫ్ ఎమోషన్స్తో, బోల్డన్ని యాక్షన్ సీక్వెన్సెస్తో మన ముందుకు వచ్చేసింది ఒక చిత్రం. ఇంతకీ ఏం సినిమా అనుకుంటున్నారు? అదే వినయ విధేయ రామ. మరి ఈ చిత్రం గురించి మాట్లాడడానికి ఆ వినయ విధేయ రామ అదేనండి మన రామ్ చరణ్, అలాగే అందాల భామ కియారా కూడా మనతో పాటు ఉన్నారు. కాబట్టి ఇవాళ మన షోని స్టార్ట్ చేద్దాం, రండి. హలో అండి. హలో అండి, హౌ ఆర్ యు? సూపర్ గుడ్. హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ న్యూ ఇయర్ ఇంకా హ్యాపీగా అవుతుంది ఎందుకంటే మీ సినిమా వచ్చేస్తుంది న్యూ ఇయర్లో. వెరీ ఎక్సైటెడ్. ఓకే, సో మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే న్యూ ఇయర్లో మమ్మల్ని వినయంగా విధేయతతో రామగా పలకరించబోతున్నారు. థ్యాంక్ యూ. బయట మిమ్మల్ని చూసిన వినయ విధేయ రామ అంటే ఎవరికి సెట్ అవుతుంది అంటే మీకే సూట్ అవుతుంది అని అనిపిస్తుంది. టైటిల్ కి తగ్గ హీరో ఇందులో ఉన్నారు అనిపించింది. చాలా ప్రెషర్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. టూ మచ్ ప్రెషర్. ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ టైటిల్ టు స్టార్ట్ విత్. రైట్. అండ్ ఫస్ట్ లో ఇంత పెద్ద టైటిల్ ఏంటని అనుకున్నాం, కానీ దాంట్లో ఈ సినిమా కావాల్సినవన్నీ కన్వే అయినాయని అనిపించింది. ఓకే. అండ్ సీరియస్లీ అంటే వినయ విధేయ రామ అనగానే మేము ఫస్ట్ ట్రైలర్ లో ఎక్స్పెక్ట్ చేసాం అన్నమాట ఆ వినయం, బట్ ఎక్కువగా రౌద్రం కనిపిస్తుంది మాకు. సో డెఫినెట్గా మీ ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, యూనో ఆఫ్టర్ రంగస్థలం అందులో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉంటాయి, బట్ దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్ దాంతో కంపేర్ చేస్తే. బట్ మేము కూడా ఫుల్లీ కమర్షియల్ మాస్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అబ్సల్యూట్లీ. అది దట్ ఈస్ బోయపాటి గారి బ్రాండ్ కానీ ఆయన తీసే సినిమాలు కానీ ఆయన జానర్ ఇస్ ఆల్వేస్ లైక్ దిస్. రైట్. బట్ సినిమా అది ఒకటే కాదు, ఖచ్చితంగా సంక్రాంతి పండగకి ఫ్యామిలీ అందరు చూసేటట్టే ఉంటుంది. యాక్చువల్లీ టోటలీ దేర్ ఇస్ అనదర్ సైడ్ టు ద హోల్ ఫిల్మ్, ఇంకా చాలా కామ్ అండ్ మంచి డ్రామా అండ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ విచ్ ఆర్ స్టిల్ ఆ ట్రైలర్స్ ముందు ముందు రాబోతున్నాయి.